Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP की అప్పుడు అతిపెద్ద సమస్య ఇదే. కుప్పం నియోజకవర్గంలో గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఆ గెలుపును అందిస్తాం అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి పులివెందులలో టీడీపీని గెలిపించి చంద్రబాబుకి ఆ గెలుపుని బహుమతిగా ఇస్తామని తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చెప్పగలరా? అధినేతకు భరోసా ఇవ్వగలరా? తెలుగుదేశం పార్టీ ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి స్పష్టమైన తేడా ఉంది. పార్టీని భుజాన మోసేంత సీన్ ఏ నియోజకవర్గంలో ఏ టీడీపీ నాయకుడికి కనిపించడం లేదు. పార్టీ లేదు, బొక్క లేదు అంటూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే చేతులెత్తేశాక ఎవరైనా ఎందుకు సీరియస్గా రాజకీయాలు చేస్తారు టీడీపీలో? చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఓకదంపుడు ప్రసంగం. ఆ ప్రసంగానికి జనం చెవులు మూసుకోవాల్సి వస్తోంది. పార్టీ కార్యకర్తలు నేతలు సైతం ఈ సోది వినలేకపోతున్నారు. 2.5 ఏళ్లలో టీడీపీ ఏమైనా బలం పుంజుకుందా? లేదా మేం ప్రేమ లేఖలు రాస్తున్నాం, అటు నుంచి స్పందన రావడం లేదు అంటూ జనసేన పార్టీ తమను కన్నెత్తి చూడకపోవడంపై దిగాలు పడే స్థాయికి టీడీపీ దిగజారిపోయింది. వృద్ధాప్యం చంద్రబాబుని ఇబ్బంది పెడుతోంది. ఈ తరుణంలో తనయుడు లోకేష్ పార్టీని భుజానికి ఎత్తుకోవాలి. అయితే చంద్రబాబు ప్రసంగాలే కాస్త బెటర్. బోరు కొట్టేసినా ఆయన మీద కార్యకర్తలకు కాస్తో కూస్తో గౌరవం ఉంది. కానీ నారా లోకేష్ అలా కాదు. ఆయన ఏం మాట్లాడినా ఆ తర్వాత పార్టీకి ఎదురుదెబ్బ తగులుతోంది. ఆ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అవాకులు చవాకులు పేలి నానా హంగామా చేసి ఆ తర్వాత షరామామూలుగానే సైలెంట్ అయిపోయారు. అడపాదడపా రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప లోకేష్ పార్టీని ఉద్ధరించింది లేదు.